ఆదర్శం ఉప్పమావలూరు గ్రామ పంచాయతీ. టీవీ ఫర్ జీనియస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉప్పమావలూరు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని కలిపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళలో పట్టపగల అనిపించేలా కనిపించేలా వీధి రేట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీటికి కొరత లేదు. ఇలా ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఉప్పమావలూరు గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ అమర్నేని అంజనాదేవి కాశీ విశ్వనాథం గారు చేశారు. అంతేకాకుండా గ్రామంలో తమ సొంత నిధులతో అమర్నేని అంజనాదేవి కాశీ విశ్వనాథం గారు జెడ్పీ హై స్కూల్లో 2.5 లక్షల వ్యయంతో సరస్వతి విగ్రహాన్ని కట్టించారు. మరియు జెడ్పీ హై స్కూల్లో 2.10 లక్షల వ్యయంతో బోర్ వేయించి వంటగదిని నిర్మించారు. ఎస్సీ పాలెంలో 1.60 లక్షల వ్యయంతో అంబేద్కర్ బొమ్మను కట్టించారు. 4 లక్షల వ్యయంతో తిరుపతమ్మ గుడికి ప్రహరీ గోడని కట్టించారు. మరి సోమవారిపాలెంలో గ్రామస్తులు కలుషిత నీరు త్రాగి అనారోగ్యం బారిన పడకుండా 1.60 లక్షల వ్యయంతో ఆవా ఫ్రెండ్ని నిర్మించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జన్మభూమి కార్యక్రమంలో శ్రీమంతం కార్యక్రమం నిర్వహిస్తూ అందరికీ భోజనాలను పెడుతున్నారు. ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తుల మనస్సులో చెరకల ముద్ర వేసుకొని జయజయలు పొందుతున్నారు ఈ మాజీ సర్పంచ్ అమర్నేని అంజనాదేవి కాశీ విశ్వనాథం గారు. చరిత తిరగ రాస్తోంది, సమస్యలే శత్రువులై ఎదురు నిలిచిన ద్రవ్యలోటు తెలుగువాడి ఎదను కొలచిన 5 గ్రిడ్డులే ఆయుధాలుగా, 7 మిషనులే అశ్వాలుగా, సూర్యుని మించిన చంద్రుని తేజస్సే తోడుగా సమరం సాగిస్తోంది, విజయం సాధిస్తోంది. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. ఇస్తది గ్యాసు గ్రిడ్డురా, ప్రతి క్షణం విద్యుత్తును అందించే లక్ష్యంగా ప్రతి ఊరికి పాకుతోంది పవరు గ్రిడ్డురా. అడవుల్లో సైతం మరి అంతర్జాలం అందించగా వెలసేదే ఆప్టికల్ పవరు గ్రిడ్డురా. గ్రిడ్డులనే బిడ్డలుగా తలచాడుర మన నేత, తన సత్తా. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. He's the man, he's the only man. Let's lead the world to the prosperity in one man who can do it. Chandrababu, Chandrababu, Chandrababu. పొలం పిలుస్తున్నదంటూ పిలుపిచ్చెను సేనాని, పొలం నుంచి పొలం దాకా నడిపే రైతు సైన్యాన్ని. నీరు చెట్టు ద్వారా పర్యావరణాన్ని కాచి పరిశుభ్రం ఆరోగ్యం కాపాడేట్టుగా చేసి పడి పిలుస్తున్నదంటూ అందరినీ చదివించి పేదరికం పైన గెలుపు సాధించాలన్నాడు. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా
చరిత తిరగరాస్తోంది. He's the man, he's the only man. Let's lead the world to the prosperity. And one man who can do it, Chandra Babu, Chandra Babu, Chandra Babu, Chandra Babu, Chandra Babu. జనం నువ్వు ఆశ, జనమే ముని శ్వాస, ప్రజలకు నువ్వు ధీమా, ప్రజలకే నీ ప్రేమ. జనం నువ్వు ఆశ, జనమే ముని శ్వాస, ప్రజలకు నువ్వు ధీమా. ఎదురేది నిలువెత్తు ధైర్యం మీది, నిన్నెవరు మరిచేది? లేబర్ మనిషిని రైతునికి, నాసు మాసుకి నువ్వు సర్కార్ పేదల అండవు, పెద్ద అన్నవు నువ్వే కామా గాడ్ఫాదర్. అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి
పెన్షన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఒంటరి మహిళ, ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయించారని, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి, బ్లీచింగ్ చల్లించి, సైకాల్లో మురిగి తీయించి, దోమల ప్రభుత్వంలో దోమల మందును పిచికారీ చేయించారని, మరియు మంచినీటిలో బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీటిను గ్రామస్తులకు అందించారని, మరియు సకాలంలో ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూశారని, అలాగే గ్రామంలో 180% మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ఓడిఎఫ్ గా ప్రకటించారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ అమర్నేని అంజనాదేవి కాశీ విశ్వనాథం గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ ఫోర్ జీనీస్ తో వివరించారు. అమర్నేని అంజనాదేవి, నా పేరు ఉప్మా ఊరు, గ్రామ సర్పంచ్ గా 2013లో నన్ను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాము. ఏమే వర్క్లు కానీ, పెన్షన్లు కానీ, ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఊరు అభివృద్ధి కోసం సిసి రోడ్లు, మన వాటర్ ప్లాంటు, ఇంటింటి కుళాయిలు, ట్యాంకర్లు, అంబేద్కర్ బొమ్మ, సరస్వతి దేవి బొమ్మ అన్నీ ఏర్పాటు చేశాము మా అభివృద్ధి కార్యక్రమాల్లో. ఇంకా డ్రైనేజీ కట్టించాము, గ్రావెల్ వర్కులు ఇవన్నీ చేశామండి. కానీ మా కృషి కొద్దీ చేయాల్సినవి మా సహకారం జనం బాగా అందించారు మాకు. ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ మాకు సహకారం బాగానే అందించారు. మేము చేసిన దాకా వర్కులు బజార్ బజార్కి ట్యాంకర్లు పెట్టించాం, బోర్లు 11 బోర్లు వేయించాము. ఇవన్నీ మా వారు కాశీ అమ్మనే కాశీ విశ్వనాథ్ గారు సహకారంతో ఇవన్నీ చేశామండి. చిన్నట్టయితే ఊరి చాలా అభివృద్ధిగా చేసేవాళ్ళు, ఇంకా తీర్చిదిద్దేవాళ్ళం. స్కూల్ ప్రహరీ గోడ కానీ, సరస్వతి బొమ్మ కానీ, అన్ని స్కూల్ ఎలా ఉందో చూశారు కదండి మీరు. ఇంకా అలా అన్ని ఊరంతా బాగా చేయాలని చాలా ఆశగా అనుకున్నాము. అది నెరవేరకుండానే కాలం అయిపోయింది, పదవీ కాలం మాకు. అది చాలా కొంచెం బాధాకరంగా అనిపించింది. ఇంకా తక్కువన్నీ మా కృషి వందు చేయాల్సిన సహకారం అన్నీ చేశాము. ఈ వాటర్ షెడ్ వర్కులు కూడా, ఇంకుడు కుంటలు, మళ్ళీ చెక్క డ్యాములు, మామూలుగా కుంటలు ఇవన్నీ చేశాము వర్కులన్నీ. ఇంకా ఏమన్నా పెయింటింగ్ ఉన్నాయని పూర్తి చేద్దాం అనుకునే లోపు మాకు టైం అయిపోయిందండి. అది నమస్కారం. 13 జూలై 23వ తారీఖున మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని పంచాయతీ సర్పంచ్గా మా మిస్సెస్ని ఎన్నుకోవటం జరిగింది. అందరి సహకారంతో మేము మంచి మెజారిటీతో గెలుపొందాం. 386 ఓట్లు మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది మా మిస్సెస్ని. ఆ రోజు నుంచి నేను ఎంతో కృషి చేయాలని పట్టుదలతో ఉన్నాం. అలా ఆ కోణంలోనే డ్రైనేజీ కాలువలు ముందు స్టార్టింగ్ చేశాం. సోమర్పాడు గ్రామంలో వాటర్ ప్లాంటు లేదని చెప్పి వాళ్ళు ఎన్నుకుంటే ఎమ్మటే కరెక్ట్గా 40 రోజుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి 2014 ఆగస్టు 14 కల్లా నేను ఓపెనింగ్ చేయటం జరిగింది. మరి నా సోమర్పాడులో కూడా సిమెంట్ రోడ్లు దాదాపు 60-70 లక్షల రూపాయల వరకు మొన్న ఇటీవల లాస్ట్ టైంలో వేసాము. బాగా అభివృద్ధి చెందింది, రోడ్లు కూడా బాగా విశాలంగా చేయటం జరిగింది. అలాగే ఉప్మావులూరులోకి వచ్చేసరికి ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, మరి వాటర్ ట్యాంక్ దగ్గర, చెరువు దగ్గర మంచి బోరు ఒకటి వేయించి, బోర్లో నుంచి ట్యాంకులోకి నీళ్లు పంపింగ్ చేసి అక్కడి నుంచి ట్యాంకుకి ఎక్కించి అందరికీ నీళ్ళకి ఇబ్బంది లేకుండా మా సాయ శక్తుల మరి అన్ని విధాలు చేశాము. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో దాదాపు 7 బోర్లు వేసి బాగా వాటర్ ఎక్కడ ఏ బజార్కి ఇబ్బంది లేకుండా అన్ని మూలలకు నీళ్ళు అందించడం మరి చేశాము. అలాగే ఉప్మావులూరులో సిమెంట్ రోడ్లు దాదాపు 24 లాక్స్ చేయటం జరిగింది. అలాగే కోటవారి పాలనలోకి వచ్చరికి ఎస్టీఎఫ్ ఎమ్మెల్యే గారు వాళ్ళ నిధులతోటి అక్కడ ఒక 70-80 లక్షల రూపాయల వరకు అక్కడ జరగటం జరిగింది. ఇంకా మరి అదే మాలపల్లిలో వచ్చేసరికి ఇంటింటి కుళాయి బోరేసి ట్యాంక్ గట్టి ఇంటింటి కుళాయి ఇవ్వటం జరిగింది. మరి మా సొంత నిధులతోటి మరి సరస్వతీదేవి బొమ్మ వేసి హై స్కూల్లో మంచి నీట్గా తీర్చిదిద్దాము. అలాగే బోరు కూడా సొంత నిధులతోటి అక్కడ వేసి ఆ స్కూల్కి నీళ్లు సప్లై చేస్తాం ఇప్పుడు కూడా. అలాగే స్కూల్ పారి కూడా జిల్లా పరిషత్ నుంచి
10 లక్షలతోటి స్కూల్ పారి కూడా నీట్గా తీర్చిదిద్దాం. అలాగే ఎస్సీ ఎస్టీ మాల్పల్లి దగ్గర అంబేద్కర్ గారి బొమ్మ మరి తీర్చి మెయిన్ బజార్లో 1 నెంబర్గా చేశాను. అలాగే సైడ్ కాలనీలో కూడా నీట్గా ఎస్సీ ఎస్టీ కాలనీలో నీట్గా చేశాము. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో ట్యాంకులు 12 ట్యాంకీలు పెట్టి బజ్ బజార్కి నీళ్లు అభివృద్ధి పదంలో మరి ఏ విధంగా మేము తగ్గమని చెప్పి ముందంజలో ఉండాలని చెప్పి సంకల్పంతో మేము ఈ కార్యక్రమాలను చేశాము. అదే బీసీ కాలనీలో తిరుపతమ్మ గుడి ఉంటే సొంత డబ్బులతోటి పారీ గోడ మరి 4.5 లక్ష దాకా ఖర్చు పెట్టి ఆర్సీ అది మొత్తం నీట్గా చేయించాము. ఆ గుడి ప్రతిష్ట కూడా మా చేతుల మీదగానే జరిగింది. మరి ఆ గుడి ప్రతిష్టకు కూడా మేము ఎంతో కృషి చేసి నా సహాయ శక్తుల నా వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర 3,50,000ని మరి తీసుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో మరి పాలు పంచుకొని మరి అందరినీ మంచిగా చూడాలని తప్పనతో మేము చేసాము. మేము ఎక్కడా కించపరచడం కానీ మరుగుదొడ్లైనా పెన్షన్లైనా ఆధార్ కార్డులైనా రేషన్ కార్డులైనా ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా కుల ప్రాతిపదిక లేకుండా పార్టీ ప్రాతిపదిక లేకుండా ప్రతి ఒక్కరికి మా వంతు మేము మట్టికి ఎక్కడ అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు మా టైంలో ఇచ్చేసాము. ఏ రోజు కూడా మేము ఫలానా అని చెప్పి విమర్శించింది లేదు. కావాలంటే ఊళ్ళోనే నిదర్శనం అది. ఈ రకంగా మేము ప్రతి ఇష్యూలోనూ అభివృద్ధి పదవిని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేసాము. మాకు చేతనైన వరకు మరి మా సొంత డబ్బులు కూడా కొన్ని చోట్ల నిధులతోటి ఎక్కువగా చేయటం జరిగింది. అలాగే తిరుపతమ్మ గుడి దగ్గర కూడా మా సొంత డబ్బులతోటే చేసాం. ఇంకా ఎస్సీ కాలనీలో కూడా మరి కొన్ని కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు పెట్టి చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా సరే నేను రాజీ పడకుండా పని అభివృద్ధిలో మట్టికి నాణ్యతలో మట్టికి ఎక్కడా రాజీ పడకుండా చేశాము. మరి ఎంత అవకాశం ఇచ్చినా మరి మాకు గ్రామ ప్రజలందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరు సభాముఖంగా నమస్కారం చేసుకుంటున్నాను. మాజీ సర్పంచ్ అమ్మన్నయ్య అంజనాదేవి కాశీ విశ్వనాథం గారు సర్పంచ్గా ఎన్నికకు ముందు ఎన్నికైన తర్వాత గ్రామం చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూసుకుంటూ తమ సొంత నిధులతో గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అందుకే ఉప్పుమంగళూరు పంచాయతీకి ఎప్పటికీ సర్పంచ్గా అమర్నేని అంజనాదేవి కాశీ విశ్వనాథం గారిలే కావాలని ఇంకా తమ గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నాం. అమర్నేని అంజనాదేవి కాశీ విశ్వనాథం గారి గురించి గ్రామస్తులు ఆనందంతో టీవీతో వివరించారు. చెప్పడానికి చెప్పుకోనంత పనిచేసినటువంటి మరి అమర్నేని అంజనాదేవి గారు వారి భర్త అయినటువంటి కాశీ విశ్వనాథం గారు చేసినటువంటి సేవ నిమిత్తార్థమై చెప్పుకున్నంత గొప్ప కార్యాన్ని మాకు ఈ కుళాయి వేయించి ఇంటింటికి పంపులు వేయించి ఎంతో ఘనకార్యం చేసినటువంటి ఆయన మేము మర్చిపోలేనటువంటి విషయం చేశాడు. కాబట్టి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చేయాల్సిన పని లేదుక, సమస్తాన్ని అన్ని గ్రామానికి సర్పంచులు చేయాలనే పని ఆయన ఎంతో విశేషంగా చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి అయ్యగారు మరి నా స్టూడెంట్గా ఉండి కూడా నేను ఏది చెప్పినా కూడా చేద్దాం మేషాలు అని చెప్పి మరి చేసినటువంటి ఈ ఘనకార్యానికి ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన ఆధ్వర్యంలోనే సొంత డబ్బు పెట్టి ఆయన శ్రమ చేసినటువంటి దాన్ని డబ్బు పెట్టి ఆయనే దాన్ని ఏర్పాటు చేసి ఘనమైనటువంటి బలరాం గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి చాలా గొప్ప మీటింగులు పెట్టి అంత ఘనకార్యం చేసినటువంటి ఆ యొక్క ఘనకార్యం చేసినటువంటి దానికి ఈ విషయాల్లో ప్రతిదీ కూడా ఆయన ఇంకా కలగాలి, ఆయనకి శుభం కలగాలి, మరి భార్య బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాం. మాగులూరు ఇంటి పేరు కావూరు సుబ్బారావు కాశీస్నాథం గారు. ఆయన వచ్చినాక పర్లేదండి, మాకు ఇక్కడ గుడి చుట్టూ పారి ఒడగట్టం కానీ మాకు నీళ్లు లేకపోతే ట్యాంకీ కట్టి పెట్టాడు. మరి నీడ పంపాలంటే మరి కోడ్లు ఏదైనా కానీ కతి గుడి కార్యక్రమం బాగా చేశాడు వచ్చినాక. మనుషులు బాగానే ఉండేయండి, గతంలో ఏముండండి, కాలు తిరగాది కాలేండి, గుంటలు అసలు అన్నీ ఇంట్లో నుంచి నీళ్లు పోవద్దు కాలేదు, మళ్ళీ అవస్థ పడ్డామండి. సర్పంచ్ గారు వచ్చినాక ఏదైనా కానీ కాలనీ కత్తి చూడటానికి బాగుందండి, కత్తి కొంచెం పని చేయించాడు. సిమెంట్ రోడ్లు ఇకపోతే పారిబాడు గుడి కాడకపోతే కత్తి నీళ్ళ పైపు కానీ ట్యాంకీ గడిచాడు, అభివృద్ధి బాగానే ఉందండి ఆయన వచ్చినాక. పొన్నయ్య నా పేరు. కాలనీలో కాశీ గారు వచ్చినాక కత్తి నీళ్ళ పంపులు కానీ నీళ్ళ డ్రమ్ము కానీ తిరుపతమ్మ గుడి కాడ పారీలు కానీ రోడ్లు కానీ సక్రమంగా చేశాడు, మా బాగుందండి. తార్ రోడ్లు కూడా వేశారు. నా పేరు చిట్టిపోతి బ్రహ్మానందం. ఈ మేము సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత
ఈ డెవలప్మెంట్స్ మొత్తం ఈ ఊరికి ఇంకేం దాదాపు కొరవ ఉండకుండా సిమెంట్ రోడ్స్ కానీ అన్నీ మేము చేపించాము చేశాడు నేను చెప్పినట్టుగానే మాదేపల్లి కూడా ప్రతి బజారు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఊళ్ళో కూడా ప్రతి దానికి సిమెంట్ ఆ సాగలు కానీ కూడా ప్రతి గల్లీ ఎప్పటి నుంచి పోయి చీలబడి ఉన్న దాన్ని కూడా కూర్చో మేమందరం కూర్చొని సిమెంట్ రోడ్లు వేసి పరిష్కరించాం ఇంకా ద్వారణం కూడా తిరువతమ్మ గుడికి ద్వారణం ద్వారి ఈ క్లుప్తంగా ఉద్ధంగా చేయటం జరిగింది ఆ కళ్యాణాలు కూడా ప్రతి సంవత్సరం ఆ సర్పంచ్ నుండి చేపిస్తూ ఉంటాడు ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి జరుగుతూ బాగా చేశారు అది ఉప్మాలూరు కాశీ విశ్వనాథ్ గారు అమ్మనయ్య అంజనాదేవి సర్పంచ్ మాకు ఆయన వచ్చినాక రోడ్లు అన్నీ బాగానే వేసాడు కన్నా ఇప్పుడు బాగానే వేసాడు మాకు నీళ్ళకి ఏలక ఏరే కాలనీకి వెళ్తే మమ్మల్ని తరిం తరిం కొట్టారు మాకు ఇంటింటికి డబ్బాలు పెట్టి అన్నీ బాగా చేసే సౌకర్యం బాగుంది మాకు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది రోడ్లు నీళ్లు అన్నీ బాగానే ఉన్నాయి మాకు సౌకర్యం బాగా చేసాడు బాగా చేసాడు చేసాడు అన్నీ మాకు బాగానే ఉన్నాయి ఇది బాగానే ఉన్నాయి నీళ్లు మాకు చాలా ఇబ్బంది కాబట్టి ఇప్పుడు బాగా ఇబ్బంది లేకుండా నీళ్ళు బాగున్నాయి మాకు కూడా ఇంకో మేలు కూడా చేసాడు మా కొండ మీద రోడ్డు కూడా వేసాడు మేము వెళ్ళటానికి పండక్కి మాకు అన్నీ బాగా చేసాడు బాగానే ఉన్నాయి